విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి పది తలలు తెగిపోయి నిత్తురూడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి నూరు మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్య నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు, పొంగిపోతుంది. ఏమవుతుంది, ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది, ఏమీ చదువుకోకపోయినా అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంతకాలం, అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటు కదా, నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వు ఎప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడని గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి, ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి, అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద, ఇంద్రియాల్ని గెలవలేదు, గెలిచాననుకున్నావు. జితా త్రిభువనంతయ, దాని వలన మూడు లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు, ఎంత తపస్సు, ఏం సామాన్యమైన తపస్సు ఏమిటి, దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా, ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా, మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో నేను కాదు. ఆఖరిన ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా, చూశాను, నా మనసు కదిలిందా ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడి, ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనంతయ స్మరద్భి ఇవతద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కిపెట్టాడు బలవంతంగా. సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కిపెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి రావణ నిన్ను. నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా, ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శ్రుణిభూతలే. ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది, కాలిపోక ఏమవుతుంది, లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా, మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి, ఏ శోకవంధింజనకాత్మజాయాః
ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం, అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కండి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు, రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ, రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. నీ కంట పడడమే దోషం. ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం. అంతే, ఎక్కడికి పోతుందా పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చాడు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె న కులేవా న దాక్షిణ్యేన, ఆమె న రూపేణ, నాలో రూపం కన్నా గొప్పదా, నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా, ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా, నాతో సమానురాలా సీతమ్మ. అదే మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడి నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్ట మహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గో, మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలి అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు. తప్ప దుర్మార్గుడని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ అంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు, కొడుకుని కూడా మిగల్చకుండా విడిపోయావురా. బతికున్నంతకాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు, కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యమో ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. ఆమె తక్కువ అందగత్య కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి. నిజంగా ఆమె అంత అందగత్య? ఆమె అంత అందగత్తెయే. అంత ప్రకాశవంతమైన శరీరం ఉన్నదే ఒక్కటే అగ్ని పరీక్ష. సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకుని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి, మమ తేజోంశ సంభవం అంటాడు ఎక్కడ విభూతి ఉన్న. నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి ఎలా బతికాడు? చచ్చిపోయి పట్ట మహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏదావిడికో గుడి, ఏదావిడికి పూజ? భర్త వలన పోయింది ఆవిడ పూజంతా. మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.